దీని బట్టి ఏమవుతుందంటే రెండు అనాలిసిస్లు వరుసపెట్టి రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఉపయోగపడే రకంగా చంద్రబాబు అండ్ ఎవరు మన పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ ఉంది అదంతా మీకు ఇస్తాము మీరు ఆంధ్రాలో మాకు ఏదైనా ఇవ్వండి అని ప్రయత్నం జరుగుతోందని ఈ ఇది ఆయన ఇప్పుడు కాదు గత 4-5 నెలలుగా నడుస్తూనే ఉంది ముందు ఎంపీలను పంపడిన ఇప్పుడు నిన్న కూడా బహుశా మిగిలిన వాళ్ళు కూడా ఎంపీలు కూడా పంపేదానికి పోయి అక్కడ మాట్లాడాడో ఏం చేశాడో తెలియదు ఆ ప్రయత్నం కూడా చేసిండొచ్చేమో తెలియదు మన దగ్గర ఉండేవాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఉండి ఇక్కడికి సంబంధించినంత వరకు మీ విధానాలు ఏంటో ఏం చేయాలనుకుంటున్నారో వాటిని వదిలేసి తెలంగాణకు సంబంధించి నీకు ఉపయోగపడతాను కొసరు కింద మమ్మల్ని ఇక్కడ పెట్టుకుంటే 1+1 ఫ్రీ అన్నట్టు ఒకటేదో డిస్కౌంట్ దీంట్లో పెట్టినట్టు ఆఫర్ ఇది ఇచ్చినట్టు ఆయన మోడీ గారు భలే భలే బాగున్నట్టుందని ఆయన అనుకున్నట్టు మరి బహుశా ఆయన విచక్షణ మీద ఆయన ఆలోచన మీద ఈయనకు బీజేపీ నాయకుల దాని మీద ఈయన అంత ఘనమైన విశ్వాసం ఏంటో నమ్మకం ఏంటో తెలియట్లే కానీ 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఈయన వల్ల రాహుల్ గాంధీ ఏమైనారో అసలు అప్పుడు ఆ రోజు ఎందుకు పెట్టుకున్నారో ఈయన ఆ రోజు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడిని ధన మనిషి అని అందరూ అనుకుంటున్నారు అక్కడ పెట్టి మళ్ళీ ఇటువైపు వచ్చేసి ఈయనతో ఈ బీజేపీతో కలిసి రేపు దిగుతామని ఈ వైపు మాట్లాడడం అంటే అని అన్నప్పుడు వెనక్కి ఒకసారి చూసాం అసలు ఎక్కడ మొదలైంది ఏంటి మన స్టేట్ డివైడ్ అయినప్పుడు చూస్తే 2014లో మోడీ బీజేపీ చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ జనసేన పొత్తు దాని ఏమేమి మాట్లాడారో అవన్నీ దెర్ ఇస్ నో పాయింట్ ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకోవాలి అందరికీ తెలుసు అయిపోయింది పని అయిపోగానే మళ్ళీ ఎవరు ఇదే క్యాబినెట్లో ఒకరి క్యాబినెట్లో ఎవరు ఉన్నారు నడిచారు మధ్యలో మిడ్ స్ట్రీమ్ మళ్ళీ ఇదేదో బీజేపీ పుట్టి మునుగుతుందేమో అని ఈయనకు అనుమానం వచ్చినాక మధ్యలో తనకు రావాల్సినవి రాబట్టుకున్నాక పోలవరం లాంటిదో స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టడం అయిపోయాక అక్కడి నుంచి కొంచెం పక్కకు జరిగి సొంతంగా మళ్ళీ ఇది 19 ఎన్నికలు వచ్చేసరికి యాంటీ ఇన్కంబెన్సీ డివైడ్ కావాలనుకున్నారు దానికి తగినట్టు ఏర్పాటు దానికి ముందు మన పరపతి ఎంత ఉందో చూసుకుందాం అక్కడని చెప్పి బీజేపీ మీద ఈ నేషనల్ లెవెల్లో మన తరాక చూపిస్తాము ముందు పక్క స్టేట్లోనే అక్కడ పోయి చతికెలబడి కాంగ్రెస్తో కలిసి ఫస్ట్ టైం టీడీపీ పుట్టిన తర్వాత కలిసి అదే ఎక్స్పెరిమెంట్ అయిపోయింది సరే 19లో ఏం జరిగిందో చూశాను ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోకూడదట 19లో చీలాల 24 వచ్చేసరికి చీలకూడదు దానికి తన తమ్ముడు ఆయన పవన్ కళ్యాణ్తో ఒక ఏర్పాటు అక్కడి నుంచి మొదలైంది నిన్న ఢిల్లీలో ఇది బహుశా ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమవుతుందో అనేది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు మా పాయింట్ ఏంటంటే ఈ మొత్తం దీంట్లో ఎక్కడైనా రాష్ట్రం కానీ ప్రజలు కానీ ప్రజల సమస్యలు కానీ నీకు చెప్పుకోవడానికి ఒక చరిత్ర అంటూ ఉంటే ఇదిగో నేను ఇది చేశాను వీళ్ళు చేయలేదని చెప్పే చరిత్ర చెప్పుకోవడం కానీ ఏదైనా ఉందా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను మాది ఉంది మాది స్థిరమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ని తలకిందులు విన్యాసాలు చేయడమో పిల్లి మొగ్గలు వేయడమో పల్టీలు కొట్టడమో ఏమీ లేదు ఒకటే స్ట్రైట్ ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఏమున్నాయో వాటి పునాదుల మీద నిర్మించిన పార్టీ ప్రతి అంశం కూడా తాత్కాలికంగా 4 ఓట్లు తెస్తుందనేది కాకుండా దీర్ఘకాలికంగా లేకుంటే మొత్తం ఓవరాల్గా అసమానతలు తొలగించి రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా పరుగులు పెట్టించే ప్రయత్నం
అలాగే అట్టడు వర్గాలన్నిటి ఇంతకాలం సాధికారతకు అన్ని రకాల్లో దూరంగా ఉన్న వాళ్ళను అన్ని రంగాల్లో సాధికారత దిశగా అడుగులు వేయించడం ఇవి మేము పెట్టుకుంటూ వచ్చాం, అవే జరుగుతున్నాయి. నీ ఏ చెప్పినా మాకు ఇవే వస్తాయి. బహుశా సస్పెన్స్ థ్రిల్లర్ లాగానో రాత్రికి రాత్రి ఏదో సడన్ సర్ప్రైజెస్ అవి ఉండవు, కానీ ప్రజలకు తెలుసు ఓ జగన్మోహన్ రెడ్డి గారంటే ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది. ముక్కుసూటి మనస్తత్వం, చేయగలిగింది చెప్తారు, చెప్పింది పూర్తిగా చేస్తారు, వీలైతే మరింతగా చేయడానికి ట్రై చేస్తారు. చేతన అది మీకు చేతన అనంతకాలం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన నమ్ముకొని ఎవడన్నా మళ్ళీ ఆ పుట్టి ఎక్కి వాళ్ళు మునగాలనుకున్నా లేదా వాళ్ళందరూ కలిసి దీని ద్వారా ఏదో చేయాలనుకున్నా దీన్ని అయితే చిన్నపాటి దీన్ని కూడా చెక్కు చెదర్చలేవు అనే విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే ఆయన అక్కడ మాట్లాడినా, ఢిల్లీలో మాట్లాడినా, అంతకుముందు ఇక్కడ మాట్లాడినా లేదా మోడీ గారిని కలిసి ఏమైంది మా ఏం జరిగిందో 5 నిమిషాలు కనపడి ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద కనపడినా, మీటింగ్ ప్లేస్లో కనపడినా ఏం బాగున్నారంటే బాగున్నారు అనుకుంటే దానికి నేనే తీయచ్చు. ఎన్ని ఏమేమి అడిగినారనేది వాళ్ళన్నట్టే ఈవైపు ఎవరన్నా తీయాలనుకుంటే చాలా తీయచ్చు. ఆయన ఏమడిగినారనే దానికి ఏం బాబు మీ దేవాన్ని చెట్టున్నాడు చూసేప్పుడు ఇంతున్నాడు పెరిగాడు అనొచ్చు, ఏ మీడియంలో చదువుతున్నాడు అనొచ్చు, ఆ రోజు అప్పుడు మట్టి తీసుకొచ్చి ఇచ్చాను ఏం చేసినావనొచ్చు, నువ్వు నన్ను మట్టి తెచ్చిపోయినావని చెప్పి తిట్టినావు కదా ఆ రోజు ఎందుకు అన్నావని అడిగిండొచ్చు. అసలు ఆ రోజు మరి 19కి ముందు అంతంత డబ్బులు తీసుకొని ఇదైనా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినావు నా దగ్గరికి అని ఉండొచ్చు. లక్ష జరిగి